క్లాస్మేట్స్ గారు ఆయన చూశారు మీరు ఆయన ఒకటే చెప్తాడు మనకి ఓటి వేయిన వ్యక్తికి కూడా అది తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఇతర తోక పార్టీలు కావచ్చు ఎవరికైనా గాని సంక్షేమ పథక అర్హత ఉంటే ఇవ్వండి అని చెప్పని నేరుగా అధికారులకు ఆదేశాలు చేశారు అదే విధంగా అదే కాకుండా రేపు ఉగాది తర్వాత నేను రచ్చబండకి బయలుదేరుతాను రచ్చబండలో గనక అర్హత ఉన్న వాళ్ళు గనక నాకు ఈ సంక్షేమ పథకం రాలేదనుకుంటే ఆ అధికారిని మాత్రం ఊరుకోను అని చెప్పని అంత గట్టిగా మాట్లాడారు ముఖ్యమంత్రిని ఈ ఆంధ్ర రాష్ట్రంలో మన జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే చంద్రబాబు గారు కూడా ఇంతకు ముందు మనం కూడా చూసాం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేయకపోతే మీకు మేము ఏమీ చేయం నమస్కారం పెడతా అని చెప్పని అన్నాడు అదే విధంగా మీరు మా లైట్లో చదువుకుంటారు మా రోడ్డు మీద నడుస్తారు మా పెన్షన్ తీసుకుంటారు మా బియ్యం తింటున్నారు మీరు మాకు ఓటు ఎందుకు వేయరు అని బెదిరిస్తున్నాడు కానీ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోసం పని చేసే వ్యక్తి కాదు చంద్రబాబు ఎన్నికల ముందు మాత్రం పసుపు కుంకుమ అని చెప్పని ఏదో పథకాలు పెట్టి ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు కానీ ప్రజలు అది అర్థం చేసుకొని ఈరోజు చంద్రబాబుని 23 సీట్లతో కుదించేయడం జరిగింది కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే మేనిఫెస్టో కావచ్చు నవరత్నాలు కావచ్చు 90% మొదటి 6 నెలల్లోనే అవి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ కరోనా కష్టకాలంలో కూడా ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులు ఉన్నా కానీ ఏ ఒక్కటి ఆలోచన చేయకుండా పూర్తిగా ఇచ్చిన డేట్ ప్రకారం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా వంక చెప్పి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపిందేమో కానివ్వండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కరోనా వంక కానీ ఇతర వంకలు ఎప్పుడు కూడా చెప్పలా ప్రజలకి సంక్షేమం అందిన తర్వాతే మిగతా మీద దృష్టి పెడదామని చెప్పని ఒక పక్క సంక్షేమాన్ని ఒక పక్క అభివృద్ధిని అలా చేపట్టే ఈరోజు కుప్పంలో సైతం చంద్రబాబు నియోజకవర్గంలో ఇది కుప్పం నాది నా కంచుకోట అనే చంద్రబాబు నియోజకవర్గంలో 89 పంచాయతీలు కాను 75 పంచాయతీలు వైఎస్ఆర్ మద్దతుదారులు గెలిచారంటే చంద్రబాబు రాజకీయాలను తప్పుకోవాలి ఈరోజు రాజకీయాలను తప్పుకోవాలి ఈరోజు సిగ్గుంటే కనుక నీ సొంత నియోజకవర్గంలో నీ కాన్స్టిట్యూన్సీలో నువ్వు గెలవలేని వ్యక్తివి ఒక రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకునే సిగ్గుందాని ఇక్కడ చెప్తున్నాను నేను చెప్తున్నాను ఎప్పటికైనా చంద్రబాబు కిందకి దిగాలి అతను చేసిన తప్పులు తెలుసుకోవాలి తప్పులు తెలుసుకొని సరి చేసుకుంటే ప్రజలు క్షమిస్తారు తప్ప అబద్ధాలు చెప్పి నాకు మీడియా అండ ఉంది కదా నాకు వ్యవస్థలు నాకు సహాయపడుతున్నాయి కదా అని చెప్పి అనుకుంటే ప్రజలు అండ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మూడు విడతల్లో కూడా సుమారుగా 90% పైన వైఎస్ఆర్ మద్దతుదారులు గెలిచారంటే ఇంతకుముందు ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఏ విధమైన విజయం రాలేదు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి కష్టానికి ఓటేసి 151 మంది గెలిపిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన విధానానికి ఇన్ని ఓట్లు పడుతున్నాయి ఇన్ని సీట్లు వస్తున్నాయి అదేవిధంగా ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 22కి 22 సీట్లు గెలుస్తీరుతాం దాంట్లో ఎటువంటి ఆక్షేపణ లేదు విజయవాడ నగరంలో 64 సీట్లు కూడా గెలుపొంది మేరి పెట్టని జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వడానికి ఈరోజు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇకపోతే జనసేన పార్టీ ఎక్కడ ఉంటాడో తెలియదు ఎవరితో ఉంటాడో తెలియదు కొన్నాళ్ళు తెలుగుదేశంతో పొట్టు పెట్టుకుంటాడు కొన్నాళ్ళేమో భారతీయ జనతా బీజేపీతో పెట్టుకుంటాడు కొన్నాళ్ళేమో నా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు అంటాడు ఏ సిద్ధాంతాలు అతనికే అర్థం కాదు ఈరోజు ఈరోజు మళ్ళీ భారతీయ జనతా పార్టీతో తంగులమ్మ అని చెప్పి బయటకు వచ్చాడు ఒకనాడేమో మా పిల్లలు క్రిస్టియన్స్ అంటాడు ఒకనాడేమో హిందువులు తప్పు చేస్తారు హిందువులు వల్లే ఇక్కడ విద్వేషాలు రెచ్చగొడతారని చెప్పి అంటాడు మళ్ళీ ఈరోజేమో జయశ్రీరామ్ అంటాడు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ పనికిమాలిన పవన్ కళ్యాణ్ అయిపోయాడు ఈరోజు అదేవిధంగా మనకి గౌరవ ఎంపీ గారు ఉన్నారు ఏదో గాలివాటల్లో చిన్న చిన్న మా వైఎస్ఆర్సీపీ చేసిన మిస్టేక్స్కి పొరపాటున గెలవడం జరిగింది అతను గెలిచిన వ్యక్తి ఢిల్లీలో కూర్చొని ఢిల్లీ నుంచి మన నియోజకవర్గానికి కావచ్చు మన రాష్ట్రానికి కావచ్చు ఏదైనా అభివృద్ధి మీద ఒక్కరోజైనా ఒక పథకం మీద అయినా సరే ఒక రిప్రజెంటేషన్ కనీసం ఇచ్చాడా కనీసం పశ్చిమ నియోజకవర్గానికి నేషనల్ హైవే ఇది కావాలి ఇంకొక 2 ఫ్లైఓవర్లు కావాలి ఔటర్ రింగ్ రోడ్కి సహకారం చేయండి అని ఎప్పుడైనా కానీ కనీసం మాట్లాడాడా మాట్లాడకుండా కేవలం
వాళ్ళ దాంట్లో కూడా రాజకీయాలు బుద్ధా వెంకన్న ఒక వర్గం జలీల్ ఖాన్ ఒక వర్గం నాగుల మీర ఒక వర్గం వీళ్ళందరికీ కేస్ నేను వర్గం మళ్ళీ ఇవన్నీ వర్గ విభేదాలు పెట్టుకొని మీలో మీలో కనీసం ఒక పద్ధతి లేకుండా మీరు ఈ రోజు ప్రజలకు సేవ చేస్తారా ఎందుకండి మీ కోట వేయాలి అసలుకి తెలుగుదేశం పార్టీకి ఎందుకు కోట వేయాలి ఏం చేశారని ఓటు వేయాలి ఈ రోజు అభివృద్ధి చేయాలంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు సంక్షేమ పథకాలు అంటే జగన్ మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్ మోహన్ రెడ్డి గారిని కాదనకండా మీ సొంత నియోజకవర్గ కుప్పలోనే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది టెక్కల్లో అచ్చెన్నాయుడు ప్రెసిడెంట్ రాష్ట్రానికి అతని నియోజకవర్గంలో ఒక 3-4 పంచాయతీలు తప్ప మిగతా అన్ని వైఎస్ఆర్సీపీ గెలిచినాయి పెద్ద నీతి మంత్రి చెప్పి అనుమల రామకృష్ణుడు కాన్స్టిట్యూన్సీలో ఎక్కడండి ఎవరు గెలిచారండి అక్కడ వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలిచారండి వీళ్ళందరూ కూడా ఓన్లీ మైకుల ముందు మాట్లాడేవాళ్ళు తప్ప ప్రజల మద్దతు కోల్పోయిన అసమర్థులు వీళ్ళందరూ కూడా మైలవరం పక్కన మన దేవినేనుమ మాట్లాడితే ఓ తెగ ఫోన్ చేస్తాడు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తాడు సిగ్గుండాలి 48లో 44 వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలిచారు దేనికండి మీరు అసలు ప్రజల్లో ఉంటారా మీరు అసలుకి ప్రజల పల్స్ తెలుసా ప్రజలకి ఇన్నాళ్ళు మీరు తప్పు చేసినా కానీ మీరు ఇంకా ప్రజల్లో మీరు మాట్లాడతారంటే సిగ్గుండాలి మీరందరికీ కూడా అదేవిధంగా నిన్న కేసీ నాని గారిని చూశాను నిన్న మా ఎంప్లాయీస్ గురించి నేను మాట్లాడితే ఎవరైనా ఒక్కళ్ళు తీసుకురండి నేను వాళ్ళ గురించి మాట్లాడతాను మరి ఈరోజు ఇది కేసీ నాని గారి అఫిడవిట్ ఎన్నికల ముందు ఇచ్చిన అఫిడవిట్ అఫిడవిట్లో క్లియర్గా కాంపెన్సేషన్ క్లెయిమ్స్ బై ఎక్స్ ఎంప్లాయీస్ త్రూ పెండింగ్ బిఫోర్ ద హానరబుల్ లేబర్ కోర్ట్ గుంటూరు 47 లక్షల రూపాయలు మాకు లేబర్ కోర్టులో పెండింగ్ ఉందని చెప్పని అతని అఫిడవిట్లో స్వయాన కేసీ నాని గారు పెట్టిన అఫిడవిట్ ఇది మరి దీనికి ఏం సమాధానం చెప్తారండి కేసీ నాని గారు నోరు తెరిస్తే పద్యాబద్ధాలు చంద్రబాబు నుంచి దిక్కుమాలిన జలీల్ ఖాన్ వరకు నోరు తెరిస్తే అబద్ధాలు వీళ్ళందరూ కూడా ఇది కేసీ నాని గారి అఫిడవిట్ కాదా అవునా కాదా మరి 47 లక్షల రూపాయలు మీరు ఎందుకు అఫిడవిట్లో మీరు దీంట్లో ఇంక్లూడ్ చేశారండి ఎంప్లాయీస్ రక్తం తాగి వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్ న్యాయం చేయనోడు నువ్వు ప్రజలకు న్యాయం చేస్తాడు నమ్ముతారా ఎందుకు కేసీ నాని గారు పకడకలకెళ్తారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి కానీ ఎవరికీ కూడా ఇక్కడ ఓటు అడిగే నైతిక అర్హత లేదు ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రజల మద్దతు కోరుకుంటున్నాం ప్రజల మద్దతు మాకుంది వాళ్ళకి సంక్షేమం అందిస్తున్నాం అభివృద్ధి చూపెడుతున్నాం ఇది మా లక్ష్యం మా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు శ్రీరామ రక్ష ఆయన చూసి ఈరోజు మా అందరికి కూడా ఓట్లేస్తారని చెప్పని మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటూ ఇటువంటి తప్పుడు నాయకులను తరిమి కొట్టండి అని చెప్పని విజయనగర ప్రజలకి నేను పిలిపిస్తున్నాను